జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుల దూషణలు ఖండిస్తూ విశాఖ నగరంలోని గాజువాక జంక్షన్లో జనసేన పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన చేపట్టాయి. ఈ నేపథ్యంలో నేడు జనసేన గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోన తాతారావు మరో 5 జనసేన కార్యకర్తలపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ బయలుపై విడుదల అనంతరం కోన తాతారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల గొంతునొక్కి అరాచక పాలన సాగిస్తుండడం అప్రజాస్వామికమని చీకటి రోజులని అన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ ప్రభంజనం చూసి ఓర్వలేని ముఖ్యమంత్రి జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు తొత్తులుగా మారిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అయితే ఇటువంటి అక్రమ కేసులకు భయపడేది లేదని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. కుంభకోణాలే ఆక్రమణలే ఐవర్ బయటపడతాం, అయినా పోలీసులు ఏకపక్షంగా ఉండకూడదు. మీరు ప్రభుత్వం కాబట్టి ప్రజల పక్షాన్ని ఉండాలి. మొన్నే పవన్ కళ్యాణ్ గారు దుష్ప్రమల్ని కాల్చారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకు కేసులు పెట్టరు? వాళ్ళు మీకు చుట్టాలా? వైసీపీ వాళ్ళు కాలిస్తే దుష్ప్రమలు మీకు మంచిదా? దానికి చట్టం పనిచేదా? జనసేన పార్టీ వాళ్ళు మేమేమి దుష్ప్రమలు కాల్చట్లేదు, ఆ సంస్కృతి మాకు లేదు, మేము అలాంటి ఆలోచన విమర్శలు కావు. ఎవరో అక్కడ గుంపులో ఓ మనిషి వచ్చి A4 సైజులో పేపర్ జెరాక్స్ కాల్చారు. అది ఎవరు కాల్చారో, అది జనసేన పార్టీ కాల్చలేదే, మాకు అలాంటి ఆలోచన లేదే. అయినా దాని గురించి ఇన్ని సెక్షన్లు పెట్టేయాలా? ఇంత మేమెవరో నెరగాలమా? దారి తప్పుడు వాళ్ళేమో వైసీపీ నాయకుల్లాగా, లేదా పక్కన భూములు ఆక్రమించుకుంటే వైసీపీ నాయకులు అడ్డోళ్ళ మేము కాదే. మేము ప్రజల పక్షాన్ని మాట్లాడే మనుషులమే. మా పైన మీరు ఈ కేసే కాదు ఎన్ని కేసులు పెట్టినా భయపడము, మా గొంతు మీరు నొక్కలేరు. జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని పోరాడుతుంది.